హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ యశోదా గోపాల్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మళ్ళీ వచ్చాం. ఈరోజు చాలా స్పెషల్ వీడియో అన్నమాట. బత్తలపల్లిలో ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా మండలి కొత్తగా ఈరోజు ప్రారంభించాము. ఈరోజు చాలామంది స్త్రీలు వచ్చారన్నమాట. ఇందులో ఫస్ట్ అరుణాగా మేడం గారు దీనికి అధ్యక్షత వహించారు. ఆమె ఈ మహిళా మండలి పెట్టడానికి కారణమన్నమాట. మరి ఎంతోమంది స్త్రీలను ఈరోజు పోగు చేశారు ఆవిడ. ఈ ముఖ్య ఉద్దేశం ఏమి? మహిళా మండలి ఒకరి చేత కానిది, 10 మంది స్త్రీ శక్తులు కూడితే మహిళా మండలి ఏ పనైనా సాధించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆవిడ పెడుతున్నారు. అంతేకాకుండా సరదాగా ఏవైనా కూడా చేసుకోవచ్చు, ఒకరి సమస్యలను ఒకరు పంచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ మహిళా మండలిని స్టార్ట్ చేశారు. మరి ఎంతమందిని పోగు చేశారు, చాలా అద్భుతంగా ఒక్కొక్కరు వాళ్ళ అనుభవాలు చెప్పారన్నమాట. మరి లేట్ ఎందుకు, వీడియో కంటిన్యూ అవుతుంది, లాస్ట్ వరకు చూడండి. వాళ్ళ మహిళా శక్తిని ఎలా నిరూపించుకున్నారో ఒక్కసారి ఈ వీడియో చూస్తే మనందరికీ అర్థమవుతుంది. మరి తప్పకుండా మిస్ కాకోకుండా చూడండి. మరి వీడియో చూసే ముందరగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మీరు చూడటానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. మరి ఖచ్చితంగా లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. కృతజ్ఞత మీ అందరికీ నా కోసం అదే పనిగా నేను చెప్పినందుకు వచ్చినందుకు. ఇప్పుడు నేను చెప్పేది, మనము ఒక మహిళా సంఘం అంటే మహిళలకి ఇక్కడ లేదు కదా, మన బత్తలపల్లిలో ఎవరు ఏర్పాటు చేసుకోలేదు, పెట్టుకోలేదు. ఇప్పుడు మహిళా సంఘం అని ఒక్క మహిళలకు మాత్రమే ఏర్పాటు చేసుకుంటారు, అది నేను పెడతాను మహిళా సంఘం. దానికి మనం ఒక పేరు నిర్ణయించుకొని మళ్ళీ మనం గవర్నమెంట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే, సమస్యలు ప్రతి ఒక్కరికి సమస్య ఉంది. ఎవరి దగ్గరికి పోతారు, ఇంట్లో మనం కొట్లాడుకుంటే పెద్దోళ్ళు ఏదో మన పెద్దోళ్ళు మనకు సర్ది చెప్తారు ఉంటుంది. ఇప్పుడు బయట సమస్య, ఇప్పుడు సపోజ్ ఎవరు ఇస్రం ఉంది, ఆ పాపకు సమస్య, నేను అక్కడ టీ బంక్ పెట్టుకోవాలా అంటే నాకు స్థలం ఇవ్వలేదు అని ఆ పాప చెప్పి. ఇది దయచేసి రాజకీయ పరంగా కాదు నేను పెట్టేది, మనకు వాళ్ళు సమానమే వీళ్ళు సమానమే. నేను చెప్పేది మహిళలకి మన కష్టాలు అన్నమాట. అక్క మనకి ఇలా ఆడ స్థలం లేదు అంటే ఆ పాప ఎవరి దగ్గర పోతుంది, మన ఊళ్ళో ఎవరు పెద్ద ఉంటాం, వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉండో పనులు ఉండో చిన్న చిన్నవన్నీ పట్టించుకోరు. కాబట్టి మన మహిళా సంఘం అనేది ఉంటే ఇప్పుడు ఈ పాప నా దగ్గరికి వస్తుంది, అన్నమ్మ అక్క ఇట్లా మాకంటే సరేలేమ్మా అని నేను పోయి సెట్ చేయగలను. మనమైతే 10 సార్లు తిరిగి చేసుకుంటాము. అదే మనం వేరే వాళ్ళ దగ్గరికి పోవాలా, ఆడ వాళ్ళు ఉన్నారు మన మాటి పోవాలి ఇంటి పోవాలి అంటే కాని పని కదా. ఇప్పుడు మీకే సమస్య ఉంది, ప్రతిదీ మన పెద్దోళ్ళ దగ్గరికే పోలేము. ఇప్పుడు ఏదైనా ఏమైనా జరిగింది అనుకో, యాక్సిడెంట్ ఎస్ఐ దగ్గర పోయినాము అనుకో, అతను ఏదో బిజీలో ఉండి వెళ్ళిపోవడమే జరుగుతుంది. అదే మన సంఘం ఉంటే మనం పోయి మన దగ్గరికి వస్తారు వాళ్ళు, మన చేతనే హెల్ప్ చేయొచ్చు. ఫలానా హాస్పిటల్లో పోయి లేదంటే డబ్బు ఏదో మన చేతనే మీరుకున్న మనకి, మనం ఈ మహిళా సంఘం పెడితే ఫండ్స్ వస్తాయి మనకి, ఆ ఫండ్స్ నుంచి కూడా మనము హెల్ప్ చేయొచ్చు. నేనే పెట్టుకోవాలా, మీరే అందరూ మనకి సగం సగం వేసుకోవాలి. అది మహిళలు చాలా మంది ఇంట్లోనే ఉంటూ ఏం తెలియకుండా, ఇప్పుడు ఆన్లైన్లు వాట్సాప్లు అవి వచ్చినాయి, ఏం తెలియకుండా వాళ్ళని బంగపోవాలి, బ్యాంకులోకి పోతే అమ్మా చేయండి అబ్బా చేయండి. ఇప్పుడు మీకు ఏదైనా సమస్య వస్తే వాలంటీర్ దగ్గరికి పోతారు, 10 సార్లు తిరుగుతారు. వాలంటీర్కి పనులే ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఏదో ఫీలింగ్తో చేయకూడదు. అప్పుడు అక్క మనకి ఇట్లా జరుగుతుంది అంటే మా టీంలో వీళ్ళు ఉన్నారు, వాలంటీర్ పిల్లలకి ఇచ్చి మనమే చేపించుకుంటాము.
తర్వాత ఎక్స్రే స్కానింగ్ అంతా చేసి చేసి డాక్టర్లు అంత రిపోర్ట్స్ వచ్చినాక విచిత్రంగా చూసి ముందు ఇప్పుడు మొన్ననే మా ఆయన పిల్లలు ఎవరు అయిపోయారు చూసి ఏమ్మా నీకు ఏముందని వచ్చినావు అమ్మ అంత ఆరోగ్యంగా ఉన్నావు నీ ఆరోగ్యం ఎక్కువై దగ్గు వచ్చింది ఆక్సిజన్ ఎక్కువ ఉందండి ఒక మనిషికి ఆక్సిజన్ ఒక ఇంత ఉండాలి నాకు మూడింతలు ఉందండి ఆక్సిజన్ ఎట్లా పీకిచ్చేది సపోజ్ బ్లడ్ అయితే ఇస్తా బ్లడ్ 13 ఉందంట మీ ఏజ్ ఎంత మేడం మీరు ఇంత పర్ఫెక్ట్గా ఉన్నారంటే ఇది అతివృష్టి అనావృష్టి లాగా ఆరోగ్యం ఎక్కువై నేను తట్టుకోలేకపోతాను మరి నేనేం తింటాను నేను అన్ని పండు ఫలాలు కూడా తినను మన శాంతిగా ఉంటా ఉన్న అన్నం ఇంత ఆకలిస్తాను నేను ఇంకా అది కాక మన పరిస్థితి ఏంటంటే మన ఆరోగ్యం కూడా ఇట్లా ఇది మా ఆయన ఎంత అది నన్ను కుంటున్నాను అనుకో ఎవరు చూస్తున్నాను నన్ను ఎవరు పెట్టారు నేను ఎంత ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నానంటే నా పిల్లల కోసం నా ఊరి కోసం అన్నాను అది మీ ఆరోగ్యం కూడా అట్లా పెంచుకోవాలక్క నేను ఉన్నది వాస్తవం చెప్పిన అంతమంటే ఒక ఐదు ఆటోలు తీసుకొని పోతే పోతాం ఒకవేళ మనం హ్యాపీగా ఉండాలంటే మనకు పక్కనే శివాలయం కూడా ఉంది అక్కడ మేము కూడా ఏదో మనశ్శాంతిగా ఒకసేపు వచ్చి కూర్చొని ఇప్పుడు భజన బృందం అని ఎక్కువ లేడీసే చేసేది ఒకప్పుడు చేసినారు బ్రాహ్మణుల దాక్షాయిని వీళ్ళంతా కూడా చేసి మా మహిళా సంఘం అని వాట్సాప్లో పెడితే వాళ్ళు కూడా అబ్బా మహిళా సంఘం ఇంత అభివృద్ధి చెందింది కదా వీళ్ళకి హెల్ప్ చేయాలని ప్రతి ఒక్కరు వస్తారు అక్క మనం అడగాల్సిన పని లేదు ఇవన్నీ పోయి సార్ మాకు హెల్ప్ చేయండి మాకు అర్థ వాళ్ళే వస్తారు చేస్తామని ఎందుకంటే మేము మహిళల సంఘము రేపొద్దు మేము ఏదైనా చేయాలంటే వీళ్ళు మాకు సపోర్ట్ ఇవ్వాలా అనేది కూడా వాళ్ళు కూడా అనుకుంటారు కాబట్టి పెట్టుకుందామంటే అందరికి ఇష్టమేనా వచ్చిన వాళ్ళందరూ నాకు నెంబర్స్ అక్కడ రాసుకున్నారు ఇష్టమే మనం ఏది చేసినా మనం మంచి కోసం ఎక్క మనము ఏదో మనం నలుగురు కోసం మంచి మంచిగా ఉండాలి అందరితో బాగుండాలా చేయాలి ఒకవేళ ఎవరైనా మనతో బాగాలేదు అనుకోవాలి ఇష్టం వాళ్ళు అట్లా వాళ్ళ విద్యార్థులని మనం ఏం చేస్తాం అనుకోవాలి మనం ఉండాలా కాబట్టి ఏదైనా మనం మంచిగా చేస్తాము ఇట్లా నేనైతే ఈ మహిళా సంఘం అండి ఎవరోకి ఏమున్నా ఇబ్బంది ఆరోగ్యం బాగాలేకున్నా అక్క ఫలా హాస్పిటల్లో మాట ఉండేదంటే నేను ఫోన్ చేస్తాను చేసి చెప్పగలను కాబట్టి మీకు ఇష్టమే కదా ఇంకా చాలామంది రాలేదు అక్క వస్తామన్నారు స్టార్టింగే కదా రేపు మీకు ఒక డేట్ ఫిక్స్ చేసుకోండి మనం ఓపెనింగ్ చేద్దాం మళ్ళీ ఇట్లా అక్క ఎక్కడ ఓపెనింగ్ చేయాలంటే మనం ఒకవేళ ఈ స్కూల్లోనే అందరం కలిసి ఎవరైనా పిలిచి ఇబ్బంది కట్టింగ్ పోయారు వాళ్ళు చేయాలి కదా మనం ఏంటి చేసుకుంటాము పెద్దోళ్ళు చేస్తారు మీకు ఖచ్చితంగా ఆ రోజు కూడా మళ్ళీ మనం ఇట్లా అట్లా అని రావాలా మీకు తెలుసు కదా నా సంగతి నేను ఎంత మీ కాలనీలో అంటే నేనంటే ప్రాణం చూడు కాబట్టి నువ్వు కూడా అందరికి చెప్పు మనం ఏ పరంగా లేదక్క మనమంతా మన పరంగా మనం పోరాడుకుంటామండి ఏ వారం ఉంటాను ఏ సమస్య వచ్చినా కానీ ఈ బ్యాంకర్ పోవాలని మనం చేయాలనుకుంటే కనుక నేను కలిసి సొంత మాటలకు దానికి తీసి పెట్టుకొని కలిసి మిమ్మల్ని అందరూ తోలుకొని పోతాను తోలుకొని నేనైతే దిగినాక దిగేటప్పుడుగా దిగుతాను ఏదానికైనా కానీ పోవాలకుంటే పదాము చేద్దాము భజనలు కానీ శివాలయంలో కానీ పంపనూరు కానీ ఏదానికైనా పదా వారణంకి అయితే నేను అండగా ఉంటాయి ఎప్పుడైనా కానీ ఇంకా పిక్నిక్ మీద ఏదైనా వదామంటే మీరు చెప్తే ఫలాంటి రోజు అంటే దగ్గర దగ్గరే దూరం ఏం కానీ వేసుకోవచ్చు మీరు మా పనులు ఉంటాయి మీరు అనుకోవద్దు నేను ఇంటికి వచ్చాను కమిటీ మెంబర్ ఏమన్నా కూడా ఇక్కడ కూడా మీ కమిటీ మెంబర్లు ఉంటారు చేస్తూ ఉంటారు దాంట్లో కూడా కొంతమంది అందరూ వచ్చినారు మేము ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మేడం మామూలుగా ఫస్ట్ కరోనా వచ్చింది కదా ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు ముసలివాళ్ళకి బియ్యం ఇవ్వడము సరుకులు ఇవ్వడము తర్వాత కూరగాయలు 500 రూపాయల సరుకులు 20 కేజీలు బియ్యము 100 రూపాయల కూరగాయలు ఇచ్చినాము అది నేను ఒక్కటే చేయలేదు ఇక్కడ చాలామంది వీళ్ళందరూ సహాయ సహకారాలు అందించినారన్నమాట ఫస్ట్ రోజు మొదలు పెడితే అసలు మన మేడ పంచుతాము ఇంతమందికి అనుకున్న వాళ్ళము ఒక్కసారి మా ఇంటి దగ్గర ఒక తమ్మాసామ ముసలామ ఉంటుంది టీచర్స్ కాలనీలో పొట్టం వేసుకొని ఉందన్నమాట తనకి బంధువులు అందరూ ఉన్నా కూడా పాపం వర్షానికంతా నానిపోతా ఉంది అది చూడలేక ఆమె వాళ్ళ కూతురు వచ్చి ఏదైనా చేయండి యశోదా అంటే అప్పుడు నాకు ఇట్లా మహిళా సంఘము లేదు మనకి ఏమీ లేదు నేను ఒక్కదాన్ని ఏం చేస్తాను అది ఈ ఊరు నాకు కొత్త ఐదేళ్ళు లేదు నేను వచ్చి ఓన్లీ మా ధ్యానమంలో ఒకటే తెలుసు అన్నమాట నాకు అప్పుడు అందరినీ అడిగితే వాళ్ళు ఒక్కొక్కరు ఎంత బాగా ముందుకు వచ్చినారంటే అందరూ నేను 500 ఇస్తాను నేను 200 ఇస్తానని చెప్పేసి మొత్తం 1500 వసూలు చేసి ఆమెకి రేట్లు వేపించడం జరిగిందనమాట ఆ ముసలామెను చూస్తే ఇంట్లో వాళ్ళు అసహించుకుంటారు కానీ మేము రేట్లు వేపించిన తర్వాత ఆమె అదృష్టం అనుకోవాలా మేము
ఆమెకు మొదలు పెట్టిన క్షణమే ఒక 100-150 మంది వరకు ఈ చుట్టుపక్కల పల్లెలకంతా ముసలోళ్ళకి పంచినాం మేడం. మరి ఆమె దరిద్రవురాలంటామా అదృష్టవంతురాలంటామా కదా? ఫస్ట్ ఆమెకు నేను ఎప్పుడు చెప్తాను, ఆమెకు ఏదైనా ఇచ్చిపోండి, ఆమె అంత అదృష్టవంతురాలు ఎవరు లేని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను, కానీ వాళ్ళే అన్నం పెట్టని రోజులు ఉన్నాయన్నమాట. మరి అట్లాంటి ముసలోళ్ళు ఎంతోమంది బాధపడతాను కాబట్టి మేము ఫస్ట్ ముసలోళ్ళనే అనుకుంటాను మేడం. అట్లాంటి వాళ్ళందరికీ సాయం చేసుకుంటూ వెళ్ళిపోయాం. మరి సెకండ్ కరోనాలో ఆర్డిటీ దగ్గర రోజు 250 మందికి అన్నం ప్యాకెట్ని ఇదే స్కూల్లో ఇక్కడే ఇదే అరుగు మీదనే నెల రోజులు చేసినాం. నారాయణమ్మ మేడం, శివమ్మ మేడము, జయమ్మ, తర్వాత సరోజమ్మ అక్క, ఇంకా సరోజమ్మ అక్క వాళ్ళది ఎన్ని ప్యాకెట్లు బియ్యము ఆయిల్ ప్యాకెట్లు ఎత్తిచ్చినారో తెలియదు, వాళ్ళు కాకపోయినా వేరే వాళ్ళతో కూడా ఇప్పించినారు. తర్వాత టీచర్స్ గ్రూప్లో పెట్టినాం, అది టీచర్స్ గ్రూప్లో పెడితే ఒక్కొక్క టీచర్ 5,000 రూపాయలు పంపించారు నాకు, పంపించి అలాగే 50,000 రూపాయలు వస్తున్నాయి. ఒక్క నెల రోజుల పాటు 250 మందికి ఊరికి అన్నం పప్పు పెట్టలేదు మేడం. కేసరి బాలు, పప్పు, అన్నము, అరటిపండు, పెరుగన్నము, అసలు ఒక పెళ్ళికి వంటలు ఎట్లా పెడతారు? అట్లా ఆర్డిటీ దగ్గర మేము పంచామన్నమాట. అక్కడైతే ఏడుస్తున్నారు పొద్దున్న నుంచి, అన్నం లేదమ్మా మాకి అని చెప్పేసి. అంటే లోపల వాళ్ళకు పెడతారు, బయట వాళ్ళకు పెట్టరు అన్నమాట. అలా 250 మందికి ఒక నెల రోజుల పాటు 1వ తారీఖు నుంచి 30వ తారీఖు ఒక అడుగు మనం ముందుకేస్తే ఖచ్చితంగా ఏదైనా స్పందిస్తారన్నమాట. కాబట్టి మనం ఫస్ట్ 1 రూపాయి ఇవ్వడం మొదలు పెట్టాలి. ఇవ్వడం మొదలు పెట్టి 100 రూపాయలు ఇచ్చేకి ముందుకు వస్తారు. అప్పుడు చాలా చేసినారు. అలాగే ప్రతిరోజు మనకి డబ్బులు తీసుకున్నాడని కాదు, కానీ వీళ్ళ ఆయన ఎవరైనా అంగడికి ఏం చేస్తాం మనం, మా ఇంటికి వచ్చి తీసుకుపో అంటారు, కానీ నేను ఒక ఫోన్ పడితే వాళ్ళ ఆయన మూటలు కూరగాయలు చేసిపోతారు. అంటే డబ్బులు ఇచ్చినా కూడా మన ఇంటికి తీసుకొచ్చి చేసేవాళ్ళు కావాలి కదా. మరి నా వంతమ్మ ఈ కరేపాకు ఫ్రీ ఇస్తానని, కొత్తిమీర ఫ్రీ ఇస్తాను, యశోదక్క భర్త కూడా నాకు బాగా యూజ్ చేశారు, ఆయనకు సార్ ధన్యవాదాలు తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు మా ధ్యానం ఎవరు చేసినా అంటే చిన్న పనైనా మనం మెచ్చుకోవాలి కదా. వాళ్ళు మన ఇంటికి వచ్చి ప్రతి ఒక్కటి సహాయం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి మహిళలందరూ మనం ఒకరితో సహాయం చేయాలి. 1,000 రూపాయలు ఒక ఆమెకు ఇవ్వాలనుకోండి, నా అక్క చేత కాదు, నేను 1,000 రూపాయలు ఇవ్వాలా అనుకుంటాను. అదే తలా 10 రూపాయలు అయితే ఒక ఆమె బాగుపడుతుందా లేదా? అలాగే ఇంతమంది మన మహిళలు ఉంటే ఏదైనా సాధించగలం అనమాట. కాబట్టి మేము ఎక్కువ సేవా కార్యక్రమాల్లో ఉంటాము. చాలా చేస్తున్నారు. ఇంకా ఏదైనా సమస్య ఉంటుందా కూడా ఒకరిని చేసే కంటే 10 మంది కలిసి చేయొచ్చు అనమాట. ఇంకా సంక్రాంతికి వచ్చి ఒక సంవత్సరం నేను ముగ్గులు పోటీ పెట్టినాను, అదొక్కటి నేనే తీసుకున్నాను. మొత్తం అందరికీ ప్రైజులు ఇచ్చేసి ఆ రోజు అందరికీ టిఫిన్ అరేంజ్ చేసినాం మా ధ్యాన కేంద్రంలో. మొత్తం 3 పల్లెలు వచ్చినారన్నమాట, పోట్లమారి, ఎరాయిపల్లి, బత్తలపల్లి. చాలామంది పిలిచినాము, యశోదక్క ఇట్లా వాళ్ళని పిలుస్తారు రాలేదు ఆ రోజు. అప్పుడు సిగ్గుపడే ఇప్పుడు నెక్స్ట్ జనవరికి ఫస్ట్ ప్రోగ్రామ్ అదే, అందరు ఎవరెవరికి ముగ్గులు వస్తాయో మన టీంలో వాళ్ళు చేయొచ్చు, బయట వాళ్ళని పిలుచుకొచ్చి ఇదే స్కూల్లో కానీ ఎక్కడన్నా కానీ మనకు పెద్దగా ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ అలుకోవడమో ముగ్గేయడమా, వాళ్ళ గిఫ్ట్లు కూడా అరేంజ్ చేద్దాం అందరము. ఒక్కొక్కటి ఇలాంటి ప్రోగ్రామ్లు కూడా చేసుకోవాలి. మహిళలు ఇంకా బాగా చేస్తే బంధుపల్లిలో ఇంత బాగా ఉంది. ఇప్పుడు మనము వెళ్ళిపోయి అంటే నేను నీవు బాగా ఇబ్బందిలోనా నేను అన్నం పెడతాను 2 రోజులు వండి అని మామూలు వ్యక్తి పోయి చెప్తే వినరు కదా, ఏమో వండేది అయ్యి వండి పెడతా కదా. అదే మహిళా సంఘం ఉంటే హెల్ప్ చేసినాం అనుకో, ఇంకా 4 కూడా తోడయ్యి మనకి. అందుకే ఇప్పుడు నేను వీళ్ళని అడిగిన అక్క ఇట్లా నేను ఖాళీగా ఉన్న మహిళా సంఘం పెట్టుకోవాలా అనుకున్నాను. చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు, బాధపడుతున్నారు. ఎప్పుడిప్పుడు ఇట్లా పెద్ద మోళ్ళు ఉంటారు వాళ్ళు, వీళ్ళు ఎప్పుడు ఇంట్లోనే కూర్చోవాలా, పిల్లలు ఆడుతుంటే చూడాలా. అదే మన మహిళా సంఘం ఉందనుకో, వాళ్ళు వచ్చి హ్యాపీ కొడతారు కదా. పెద్ద చెప్పండి మీరు, మా వాళ్ళు మా వాళ్ళు అయితే అంత ఏజ్ ఉన్నా కూడా మా వాళ్ళు డ్యాన్సులు చేస్తారు బాగా. గేమ్స్ ఆడడము, తర్వాత ఏమైనా పాటలు పాడడం, ఎవరు టాలెంట్ వాళ్ళు చూపించుకోవచ్చు అనమాట. అలాగే ఎప్పుడో చిన్నప్పుడు ఆడుంటాము, ఎప్పుడు ఇంట్లో వండుకొని తినడము, పండుకోవడమా, తినడమా, పరిగెత్తడమా, అదే పని లేకోకుండా అప్పుడప్పుడు నెలకు ఒకసారి మనం హ్యాపీగా ఉండాలనుకుంటే ఏదైనా ప్రోగ్రామ్స్ చేసుకొని అలా గేమ్స్ ఆడడము, మిగతా ఇవన్నీ యాక్టివిటీస్ చేయవచ్చు. తర్వాత మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి వచ్చి చెప్తే అందరం వీళ్ళిద్దరే కాకపోయినా వీళ్ళంటే మనం ఉంటే ఏదైనా చేస్తారు, వాళ్ళిద్దరూ అయితే చేయలేరు కదా, వాళ్ళంటే మనం ఉండాలి, ఉండి ఆ సమస్యను అనేది తీర్చుకోవచ్చు. ఒకే అవకాశం ఇచ్చిన ఈరోజు మనల్ని ఫోన్ చేసేది అక్క ఇట్లా మహిళా మండలి మన పత్రపల్లి మండలంలో ఏర్పాటు చేద్దాము, మీరు కొంచెం కొంతమందికి తెలియజేయండి అక్క అంటే అక్క ఖచ్చితంగా తెలియజేస్తాను, నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తాను.
కాకపోతే మా ఊర్లో ఆరు గ్రామ సంఘాలు ఉన్నాయి, ఆరు మంది అడ్మిటర్లు ఉన్నారు. వాళ్ళ సాయం కూడా మీరు కోరితేనే మనకు మహిళలంతా కలిసే అవకాశం చాలా ఉంటుంది. అందులో బుక్ కీపర్లు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకోండి. మనకు సీసీ ఉన్నాడు కదా సుధాకర్ సార్, సార్తో కూడా మాట్లాడి అడ్మిటర్లతో కూడా మాట్లాడి మీరు చేయండి అక్క, వాళ్ళైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. దీని గురించి గ్రామ సంఘాల్లో కూడా తెలియజేస్తే వాళ్ళు కూడా అక్కడ విని అవునా మన ఊర్లో ఒక మహిళా మండలి ఏర్పడుతుందా అని వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది, వాళ్ళు కూడా వస్తారు. ఫస్ట్ మనం సంఘాలు ఏర్పరచుకున్నప్పుడు ఎవరికి తెలియదు అనమాట, డాక్రా సంఘం అంటే ఏమి అనేది ఎవరికి తెలియదు, గ్రామ సంఘం అంటే ఏమనేది తెలియదు. అట్లా ఇప్పుడు కూడా మనకు ఫస్ట్లో ఎవరికి తెలియకపోవచ్చు, రాను రాని తెలియజేసినాం అనుకో. ఇది రాష్ట్రాలకు జిల్లాలకు మండల నుంచి జిల్లాలకు జిల్లాల నుంచి రాష్ట్రాలకు కూడా తెలిసే అవకాశాలు చాలా ఉంటాయి. ఇక ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మహిళా మండలి అంటే ఏమి, మహిళల కోసం ఏర్పాటు చేసింది, మహిళల సమస్యలు, ఇంట్లో చెప్పుకోలేని సమస్యలు ఒక ఆడవాళ్ళతో చెప్పుకుంటాం, పక్కింటి ఆడవాళ్ళతో చెప్పుకుంటాం. ఏమొస్తుంది ఏం దాంట్లో మన మహిళా మండలి అధ్యక్షురాలు ఉంటే ఆమె పోయి చెప్తే ఆమె పరిష్కారం 10 మంది కూర్చొని పరిష్కరించుకోవడానికి మహిళా మండలి చెప్తారు. స్త్రీ అంటే పరాశక్తి అంటారు, స్త్రీ ఒక స్త్రీ పరాశక్తి, అది 10-15 మంది కలిస్తే అది శక్తి పరాశక్తులు, ఆడవాళ్ళనే శక్తులు అంటారు. కాబట్టి మనలో శక్తి మనలోనే ఉండకూడదు, మన శక్తిని కలిసి ఒక వాళ్ళని ఆదశక్తిగా తయారు చేయాలి. అది మీలో ఉండే శక్తి స్వరూపాన్ని బయటికి తీయాలనే ఈ మహిళా మండలి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకు నాకు చిన్న సహాయం ఒకటి చేసినాను, ఈ అవకాశం ఇచ్చినందుకు నాకన్నా పెద్దవాళ్ళందరికీ ధన్యవాదాలు. మేము సంఘాలకు ఎటువంటి పీడము, ఈ పనే మా పని. ఇప్పుడు సమస్యలు అయితే ఇవ్వక వాళ్ళు పరిష్కరించేవారు, పరిష్కరించుకుంటున్నారో లేదో ఏమి తెలియదు మనకి. ఇప్పుడు దీని ద్వారా మనం పెద్ద ఎత్తున సక్సెస్ చేసుకోవాలని చెప్పండి. మీరు సహకరిస్తారా లేదా అందరికి? మా వంతు సహాయం మేము కూడా చేస్తాం, నా వంతు సహాయంగా చేస్తానని చెప్పండి. సమస్య కాదు, వాళ్ళకు కూడా మనందరం కూడా సహాయం చేయని వాళ్ళు అవుతాము. ఈ
నేను ఎక్కడ అక్క ఎప్పుడు పిలిచినా నా సపోర్ట్ ఎక్కువ అక్కకు ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చి మీ పెద్దలందరికీ ధన్యవాదాలు. దాఖలా సంఘాల ద్వారా మనీ సమస్య తీర్చుకునే వాళ్ళు, ఇప్పుడు అర్హత ఈ మహిళా మండలి పెట్టడం వల్ల పరోక్షంగా ప్రత్యక్షంగా అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇది బాగానే ఉంది, మాకైతే నచ్చింది. సపోర్ట్ వస్తావా లేదా? సహాయం చేసేది కదా మేము, మా వంతు సహకారం చేస్తాం. మా ధ్యానంలో కూడా బాగా అనిపించేస్తుంది. ఎప్పుడు పిలిచినా వంట చేసే ప్రోగ్రామ్ ఉన్నాయంటే ఫస్ట్ భద్రపల్లెల కంటే ముందు ఉంటాయి. హెల్పింగ్ నేచర్ మొన్న కరోనాలో కూడా బాగా సహాయ సహకారం కూడా అందించింది. అడ్డు పనులు పంచడము, తను బియ్యం పంపించడం, ఇవన్నీ హెల్ప్ చేసింది అనమాట. మీ గ్రూప్ లో మమ్మల్ని కూడా చేర్చుకోండి అదే పనిగా వచ్చింది. కొన్ని కొన్ని సమస్యలు తీరుతా అంటే కొన్ని చిన్న సమస్యలు కావచ్చు, అన్నీ చెప్పుకోలేము కదా. ఈ విధంగా మనకి ఒకటి మహిళా మండలి సంస్థ అనేది ఇట్లా వైఎస్ఆర్ ఇట్లా ఆ విధంగా పేర్లు ఏమైనా పెడదామని అన్నారు సలహా అడిగింది. ఆ విధంగా అయితే రాజకీయ పరంగా బాగుండదు. యా ఉద్దేశమైన మహిళా మండలి అని ఏదైనా కానీ మనం పేరు నిర్ణయించుకొని అందరం కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది అని ఉద్దేశంతో అందరం కలిసి పెడదాం, లేక బాగుంటుంది మంచి పనే కదా అని మనకి అందరికీ సంతోషమే అవుతుంది కదా అని మాట్లాడడం జరిగింది. బత్తలపల్లి ఒకసారి ఝాన్సీ లక్ష్మీబాయి క్లాప్స్ పెట్టండి. ఎంత బాగుపడుతున్నారో.